రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జలదీక్షకు అనుమతి కావాలని కోరారని నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి తెలిపారు. ఆ ప్రాంతం గుండా నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని, మరోపక్క 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి, దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందన్నారు. దీక్ష చేపడితే చెరువు వద్దకు మద్దతుదారులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అటు విద్యార్థులు ఇటు ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష చేపడితే మంచిది కాదన్న ఉద్దేశంతోనే జలదీక్షకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొట్టేపాలెం కలుజు వద్ద బ్రిడ్జి నిర్మాణ సాధన కోసం జలదీక్ష చేయడానికి మాకు అర్జీ ఇచ్చి ఉన్నారు. ఆ అర్జీకి అనుమతి కోరి ఉన్నారు కాబట్టి దాన్ని సమగ్రమైన పరిశీలన చేస్తే మాకు అనుమతి నిరాకరించడానికి ఈ కింది కారణాలు వెల్లడైనవి. వాటిల్లో ఈ రూట్ ఏదైతే ఉందో ఆయన తలపెట్టిన జలదీక్ష రూటు మన జొన్నవాడకి నర్సింహకొండ పోయే రూటు, అలాగే ఇదే రూటు మనకి బాంబే రోడ్డు బుచ్చిరెడ్డిపాలెం జాయిన్ అయిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి కూడా ఈ రోడ్డును ఉపయోగిస్తారు. కాబట్టి జలదీక్ష ఎక్కడికైనా అనుమతిస్తే ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యే గారి మద్దతుదారులు ఆ దీక్ష పాల్గొనకు వచ్చిన వాళ్ళు ఆ చెరువు కట్ట మీద నిలబడి ఉంటే ఆ తూపలాడు జరిగిన చిన్నపిల్ల కానీ ఎవరు కానీ కూడా నీటిలో పడే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు జలదీక్ష చేసేటువంటి ప్రాంతం కూడా ఎంత లోతుంది, బురద ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ దాని దృష్ట్యా కూడా మనం అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి ఆ రూట్లో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రయాణిస్తారు. కరెక్ట్గా ఈయన పెట్టిన 8 గంటల ముందే అక్కడ మద్దతుదారులు రావటం, అక్కడ టెంట్లు కూడా వేస్తున్నారు కాబట్టి వస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ ఆల్టర్నేట్ రూట్ కూడా లేదా కాబట్టి ఆ ట్రాఫిక్ అంతరాయం కలిగితే మరి విద్యార్థులు వాళ్ళ యొక్క విలువైన విద్యా సంస్థలు కోల్పోయే అవకాశం ఉంది. దాని అదిగా అలా జరిగితే విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో దీక్ష జరిగినప్పుడు ఎలాంటి అభినందించిన సంఘటన జరగకుండా బాధ్యత ఎవరు తీసుకుంటే కూడా దాంట్లో తెలియపరచలేదు. అలాగే ముందస్తు చర్యగా ఏమైనా ప్రమాదాలు జరగకుండా అక్కడ అంటే గజ్జిగీతగాళ్ళు కానీ వాటిలో కానీ ఏర్పాట్ల గురించి కూడా మాకు ఆ పర్మిషన్ లెటర్లో పెట్టలేదు. అదేవిధంగా ఈ ఆర్ట్ సమ్మర్ కాబట్టి ఏప్రిల్ ఆల్రెడీ ఆర్సెట్ సమ్మర్ ఆర్ట్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు అంటే ఈ ఎండ తీవ్రతకి ఎమ్మెల్యే గారు వయసు రీత్యా ఆరోగ్య రీత్యా కూడా ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి ఇవన్నీ కారణాల వల్ల మేము అనుమతి నిరాకరించడం జరిగింది. కాబట్టి అందరూ మా ఎమ్మెల్యే గారు వాళ్ళ మద్దతుదారులు అందరూ అర్థం చేసుకొని మీ అనుమతి ఎందుకు నిరాకరించామో దానిలో సహేతుకమైన కారణాలు తెలియపరచాం. కాబట్టి ఎవరైనా కూడా పోలీసు వారి అనుమతి లేని ఈ టైంలో ఎవరైనా దానికి వ్యతిరేకించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా వాళ్ళందరూ పైన చట్టపరమైన తీసుకోవడం జరుగుతుంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.